హాయ్ అండి, అందరికీ నమస్కారం. మరి రాధాకృష్ణులను చూస్తున్నారు కదండి, ఎంత బాగున్నారో. కాకపోతే చిన్న చిన్న డ్యామేజ్లు అనేవి జరిగినాయండి. ఇల్లు మారేటప్పుడు చూశారు కదా, దగ్గర నుంచి చూస్తే చాలా డ్యామేజెస్ ఉన్నాయి, కలర్ అంతా పోయింది. ఇది 2009లో కుక్కుడుపల్లిలో ఇట్లా రోడ్ సైడ్ పెడతారు కదా, అప్పుడు తీసుకున్నాను. నాకు ఇది వేస్ట్ చేయాలనిపించలేదు. నా దగ్గర ఉన్న కలర్లతో కొంచెం కలర్స్ వేద్దామని ఆలోచించి కలర్స్ వేస్తున్నానండి. పెయింటింగ్లో పెద్ద ఎక్స్పర్ట్గా ఏం కాదండి, జస్ట్ నా దగ్గర ఉన్న కలర్స్లో ఆలోచించి ఈ కలర్ ఇలా అయితే బాగుంటుంది అనిపిస్తుంది. మనం కళ్ళు మూసుకుని ఆలోచిస్తే నాకు రాధాకృష్ణులు ఎలా ఉండాలి అని ఒక్కసారి కళ్ళు మూసుకున్నానండి. నాకు అనిపించింది ఎల్లో కలర్ పంచ అయితే చాలా బాగుంటుంది, గోల్డ్ కలర్ లాగా అనిపిస్తుంది పంచ, బాగుంటుంది కృష్ణుడికి అని అనిపించి పంచకి ఫస్ట్ ఎల్లో వేసాను. ఎల్లో తర్వాత మళ్ళీ ఆలోచిద్దామని మళ్ళీ ఆ కళ్ళు మూసుకుని ఆలోచించానండి, దానికి ఆపోజిట్ కలర్లో ఏది బాగుంటుంది అని. కళ్ళు మూసుకుంటే రెండు కలర్లు కనిపించాయండి ఆ చున్నీకి. ఒకటిసారి గ్రీన్ వేద్దాం అనుకున్నాను, ఒకసారి బ్లూ వేద్దాం అనుకున్నాను. రెండు కలర్లు ఆలోచిస్తూ ఆలోచిస్తే ఎక్కువ శాతం నాకు బ్లూ మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అయినా కూడా మీరు చూస్తుంటారు కదా, ప్రతిదీ నాకు బ్లూ అంటే ఇష్టము. మా గోడలకి బ్లూ, ప్రతిదీ ఏది కొన్నా బ్లూ వేస్తాను. ఎక్కువ నాకు బ్లూ అనేది కలర్ చాలా ఇష్టం అన్నమాట. అందుకని ఎక్కువ మొగ్గు బ్లూ మీదనే, నా మనసు అనేది బ్లూ మీదకి వెళ్ళింది. అందుకని నేను బ్లూ అనేది దేవుడు వేసుకున్న షాల్వా ఉంటుంది కదా, అది చున్నీలాగా, అదైతే నేను బ్లూ అనేది వేసాను. ఆ బ్లూ వేసిన తర్వాత నాకు రాధమ్మకి కూడా బ్లూ మ్యాచింగ్ కృష్ణుడికి దగ్గరగా లంగా అనేది బ్లూ వేద్దామని ఆలోచన వచ్చిందండి. ఫస్ట్ అయితే కృష్ణుడి గురించి ఆలోచించి మళ్ళీ తర్వాత అదే మ్యాచింగ్ అనేది సిమిలర్గా ఒకరికి ఉండాలి అని అనిపించింది. అందుకని అదే బ్లూ కలర్ని లంగాగా వాడాను. మళ్ళీ బ్లూ కలర్కి ఆపోజిట్గా ఏది వేయాలి అని ఆలోచించి పింక్ కలర్ వేసాను. ఇక్కడ కూడా గ్రీన్ వేద్దామంటే ఎల్లోకి బ్లూకి మధ్యలో ఉండేది, గ్రీన్ అయితే అంత బాగోదనిపించి రెడ్ అయితే కొంచెం పట్టు లుక్ లాగా బాగుంటుంది, బ్రైట్గా అనిపిస్తుంది అనేసి నేను ఇట్లా పంచకి నడుముకి కట్టుకున్నట్టుగా ఇదైతే రెడ్ వాడాను. అన్నీ కళ్ళు మూసుకుంటే నాకు ఆలోచన అనేది దేవుడే ఇచ్చినట్టుగా ఆలోచనలు, కలర్స్ అనేది నాకు అనిపించినాయండి. మీరే నమ్మినా నమ్మకపోయినా కలర్స్ వేయడం మొత్తం సండే రోజు వేసుకున్నానండి. ఆదివారం రోజు పౌర్ణానికి ఒక రోజు ముందు వేసి నేను ఇది ఆరడానికి వదిలేశాను. సోమవారం రోజు పౌర్ణమి రోజు నేను ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత అలంకరణకి కూర్చున్నానండి. ఇంకా అలంకరణ మొత్తం ఉపవాస దీక్షతోనే చాలా బాగా వచ్చిందండి. చాలా బాగా అంటే చాలా బాగా వచ్చింది. నిజంగా చూస్తుంటే ఇంకా బాగుంది. మీకు ఫోటోలు ఎలా అనిపించిందో కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియోలోకి ఎలా అనిపిస్తుంది, మీకు నచ్చిందా అన్నది కూడా కమెంట్ తెలియచేయండి. కమెంట్లో పెడితే నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతానండి. వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. పింక్ కలర్ వేసేసరికి రాధమ్మ అయితే ఎంత అందంగా అనిపిస్తున్నారు అండి. పింక్ చాలా బాగా సూట్ అయింది, పింక్ అండ్ బ్లూ. దానికి మధ్యలో బ్లౌజ్ లాగా గ్రీన్ వేసానండి, ఆపోజిట్గా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు పింక్ వేయలేము, మరి బ్లూ వేస్తే కూడా బ్లూ ఎక్కువ అవుతుంది అనిపించి గ్రీన్ వేసాను. ఇక్కడ కింద చూపిస్తున్న దగ్గర కొంచెం డార్క్ గ్రీన్ వేసాను, నాచులాగా అనిపించడానికి, అలాగే కొంచెం గడ్డిలో నిలబడినదా కూడా అనిపిస్తుంది అనేసి ఇక్కడ ఈ ప్లేస్లో డార్క్ గ్రీన్ వేసాను. ఇంకా కిరీటానికి గోల్డ్ కలరే బాగుంటుంది కదా, గోల్డ్లో కొంచెం షైనింగ్ ఉన్నది తీసుకుని గోల్డ్ వేసానండి. అదే గోల్డ్ని కొంచెం బార్డర్ అంచులాగా వేద్దామని, లంగాకి ఎక్కడెక్కడ బార్డర్ అనిపించిందో అక్కడ కొంచెం హైలైట్ చేయడానికి జరీలు బార్డర్లాగా కనిపించేందుకు వేసానండి. మిగతా స్కిన్ కలర్కి వచ్చేసి అంతకుముందు ఉన్నదానికి దగ్గరగా కలిసేట్టుగానే వేసానండి, మరి ఎక్కువ పాడవ్వకుండా. అలా వేసి కాటుక అవన్నీ మళ్ళీ సేమ్ బ్లాక్ తీసుకుని దాని మీద నుంచే పెట్టాను. తర్వాత మన ఫ్యాబ్రిక్ గ్లూ వచ్చేసి పెట్టేసి మన దగ్గర వర్క్ చేసుకోవడానికి తెచ్చుకునే ఏవో చిన్న చిన్నవి మన దగ్గర ఉన్నాయి, యూస్ చేద్దామని నేనైతే జర్దోసి వర్క్కి మన ఎంబ్రాయిడింగ్ వర్క్లో ఉపయోగించే ఈ చైన్ మాత్రం గోల్డ్ చైన్ లాంటిది పెట్టి నేను నగల్లాగా సెట్ చేశానండి. అలాగే కృష్ణుడికి కూడా రాధమ్మకి కూడా అలాంటివే సెట్ చేశాను. ఒకటి చైన్ ఉంటే అది పెట్టాను, ఒకటి స్టోన్ చైన్ ఉంటే అది కూడా నేను నెక్లెస్ లాగా పెట్టాను. ఇట్లా తలకి కూడా అలా పెట్టాను. ఎక్కడెక్కడ ఏది పెడితే బాగుంటుంది అన్న దాని గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ బ్యాంగిల్స్ లాగా అలా నాకు తోచింది పెడుతూ ఉన్నాను. అలాగే పింక్ చున్నీకి మ్యాచింగ్గా చిన్న చిన్న కుందన్స్ ఉంటే అంటించాను. ఇక్కడ స్టోన్స్ది కూడా ఇలా కిరీటానికి పెట్టాను. ఇది పెట్టేసరికి లుక్ అయితే రాధమ్మ ఎంత అందంగా ఉన్నారు అండి, అసలు చూస్తుంటే నాకే అనిపించింది ఇంత బాగా కుదిరిందని.
కొంచెం షైనింగ్ కోసం అని నా దగ్గర ఉన్న అద్దాలని ఇలా అంటించాను ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టేసి. చిన్న పనితో ఒక్కరోజు శ్రమ పడితే ఇది పక్కన తీసి పడేద్దాం డ్యామేజ్ అయిపోయింది అనుకున్నాను. అలాంటిది ఇలా కలర్స్ వేయడం వల్ల మళ్ళీ కొత్త దానిలాగా అనిపిస్తుందండి. బొట్టు తీర్చిదిద్దుతుంటే ఎంత బాగా అనిపించిందో అండి. మా పిల్లలు నిద్రపోతున్నప్పుడే నేను ఎప్పుడు బొట్టు పెట్టేదాన్ని, ఎందుకంటే కదులుతూ ఉండేవాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు. నాకు అలా గుర్తొచ్చింది, మా పిల్లల మొహం కనిపించింది నేను ఇలా పెట్టేటప్పుడు. ఒళ్ళో కూర్చోబెట్టుకుని కృష్ణునికి బొట్టు పెడుతూ ఉంటే నాకు అంత బాగా అనిపించింది. ఆ భాగ్యాన్ని నాకు ఇచ్చిన పరమాత్ముడికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే గనక తప్పకుండా ఒక లైక్ చేయండి. ఉపయోగపడింది అనుకుంటున్నాను, ఎందుకంటే ఎప్పుడన్నా మనం చిన్న చిన్న డ్యామేజ్లు అయినవి తీసి పక్కన పడేయకుండా ఇలా కలర్స్తో మనకు నచ్చినట్టుగా మనం మార్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ నాకు ఎంతో ముఖ్యమండి. సపోర్ట్ చేయండి నా ఛానల్ని. అలాగే మీకు వీడియో నచ్చింది, మా కృష్ణుడు రాధాకృష్ణులు ఎలా అనిపించారు, ఆరింటికల్లా నేను రెడీ చేసి అలాగే పూజకు అనేది సిద్ధం చేశానండి. ఇది ఈరోజు తులసి పూజ చేస్తాం కదా, తులసి దగ్గర నేను కృష్ణుడిని పెట్టి పూజ చేసుకున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.